వాటర్షెడ్ అవినీతికి చిరునామాగా మారింది. ఇప్పటికే పలు ప్రాజెక్టుల పరిధిలో కోట్లు రూపాయలు దుర్వినియోగమైనట్లు అధికారుల విచారణలో నిగ్గు తేల్చారు. తాజాగా కదిరి మండలం ముత్యాల చెరువు వాటర్షెడ్ ప్రాజెక్టులోనూ అక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది. ఇక్కడ రికార్డులు దస్త్రాలే కానరాలేదు. సామాజిక తనిఖీ బృందం సభ్యులు అడిగినా ఇవ్వలేదు. అక్రమార్కులు వాటిని మాయం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ముత్యాల చెరువు ప్రాజెక్టు పరిధిలో చేసిన ఖర్చులను తేల్చడానికి సామాజిక తనిఖీ బృందం వెళ్ళింది. నెల రోజులుగా అడిగినా ఒక్క రికార్డు కూడా ఇవ్వలేదు. అవి ఎక్కడ ఉన్నాయో తమకు తెలియదంటూ తెగేసి చెప్పారు. దీంతో ఆ బృందం ఎస్ఆర్టి నేరుగా రాష్ట్ర అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అసలు వ్యవహారం వెలుగు చూసింది. సామాజిక బృందం సభ్యులు కదిరి మండలంలో పరిశీలన చేస్తున్నారు. అక్టోబరు 28వ తేదీ నుంచి రికార్డు దస్తాను అడిగినా ఇవ్వలేదు. 2019 నుంచి 20 వరకు సంవత్సరం ఆడిట్ చేస్తున్నారు. అంతకుముందు సంవత్సరం రిపీట్ కూడా ఇవ్వలేదు. ఏం అడిగినా సంబంధం లేదంటున్నారు. ఇక్కడ ఉపాధి హామీ పనులను వాటర్షెడ్ పథకం కింద చేసినట్లు బిల్లును డ్రా చేశారని సమాచారం. ఇలాంటి అక్రమాలు బయటకు రాకుండా రికార్డులను దాచేశారు. ప్రాజెక్టు కేటాయించిన నిధుల్లో అత్యధికంగా నీటి సంరక్షణ పనులకే వెచ్చించారు. నీటి కుంటలు, చెక్యాం, చెక్వాల్స్, కందకాలు, ఓటుకుంటలు, సేద్యపు కుంటలు తదితర 696 నీటి సంరక్షణ పనులకు 3,33,00,000 రూపాయలు కేటాయించారు. ఇప్పటిదాకా 587 పనులకు 2,53,00,000 రూపాయలు ఖర్చు చేశారు. గతంలో అక్కడ పనిచేసిన మరొక టీము కుమ్మక్కే ఇష్టానుసారంగా నిధులను కాజేశారు. తెర వెనుక కోట్ల రూపాయలు నిధులు నిండేసినట్లు విశ్వసనీయ సమాచారం. 2 రూపాయల కోట్లకు పైగా దుర్వినియోగం చేసి ఉంటారని ఓ అధికారే చెప్పడం విశేషం. పుట్టపత్తి, రత్నగిరి వాటర్షెడ్ల పరిధిలో రూట్ కోట్లల్లో అవినీతి జరిగినట్లు తేలింది. వీటిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఇదే తరహాలో ముత్యాల చెరువు ప్రాజెక్టులోనూ చోటు చేసుకుంది.